దేశంలో అనేక కులాలు ఉన్నారు. మరి గతంలో దీంట్లోనే చూసాం 36 మందిలో బోయ, ఉప్పర, బ్రాహ్మిన్, బీసీ, సాధుశెట్టి, బీసీ, ఎస్సీ, రెడ్డి, కాపు, ముస్లిం, గాండ్ల, కొమ్మరి, ఎస్సీ, రెడ్డి, కాపు, సూర్యబిలజ, కమ్మ, మాదిగ, క్రిస్టియ, బీసీ, కమ్మ, కొప్పురువెలమ, కళింగ, మాల, ఎస్టీ, క్రిస్టియన్, కమ్మ, కాపు, బెస్త, క్షత్రియ, కొప్పురువెలమ, రెడ్డి, ఎస్సీ, పద్మశాలి, మైనార్టి, ఇట్లా ఉన్నాయి. 36 మందిలో ఇన్ని కులాలకు చెందిన వారు ఉంటే ఆ రోజున చాలా గోబిల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి వంచావు, ఆంధ్ర ప్రజలను వంచావు. ఈయన ఒక విధ్వంసక రత్న. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విధ్వంస రచనాకారుడు. జగన్ రెడ్డి విధ్వంస రచనాకారుడు. ఏ రోజైతే ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టావో రాత్రి రాత్రి ఆ రోజునే విధ్వంస రచన చేశావు. అందుకనే నీకు విధ్వంస రత్న జగన్ రెడ్డి అని చక్కటి బిరుదు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. విధ్వంసం చేయటంలో, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో, అన్ని వ్యవస్థలను నాశనం చేయటంలో అగ్రగణ్యుడు. ఇవాళ ఏదైతే తెలుగుదేశం హయాంలో పట్టాలు ఎక్కిన పర్యాటక రంగాన్ని ఇవాళ కుంచుకుపోయేలాగా చేశావు. 3.5 సంవత్సరాలుగా అతిగతి లేదు. ఆ మంత్రిని ఎక్కడ దొరుకుతుందో ఎవరికీ తెలియదు. 1 రూపాయి ఖర్చు పెట్టిన పాపాన బోల. ఆ రోజు నిర్మాణమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రైవేటుకి కట్టబెడతా ఉన్నారు. ఈ రోజున క్రీడారంగం ఎక్కడుందో తెలియదు. క్రీడాకారులకు ప్రోత్సాహాలు లేవు, క్రీడలకు ప్రోత్సాహాలు లేవు. ఆనాడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఇవాళ షాప్ ద్వారా ప్రైవేటు అన్న చేస్తాం, దీనికి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తామని దాన్ని కూడా నీరు గారుస్తూ ఉన్నారు. భాషకి గౌరవం లేదు, కళలకి గౌరవం లేదు, కళాకాంతులు లేని రాష్ట్రంగా మారిపోతుంది. సాహిత్య సభలు లేవు, సాహిత్య గోష్ఠులు లేవు. అన్నిటినీ కూడా రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసి తెలుగు వారికి అస్తిత్వం లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. విధ్వంసాల్లో ముందంజలో ఉన్నాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పూర్తిగా సంక్షిప్తంగా ఉంది. భారతదేశంలో 1 అని చెబుతాడు. ఎక్కడ ఏ ఒక్క వృత్తిదారుడైనా హ్యాపీగా ఉన్నాడు ఆ రాష్ట్రంలో? రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, నీటిపారుదల రంగం మట్టి కొట్టుకుపోయింది, రోడ్లు అధ్వాన్నంగా తయారైపోయినాయి, హౌసింగ్ స్కీములన్నీ నీరు గారిపోయినాయి. హాస్పిటల్ చూస్తే డాక్టర్ల కొరత, మందుల కొరత, సకాలంలో బిల్లులు రావు, జీతాలు రావు. సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించావు. పాఠశాల విద్య నీరు గారిపోతూ ఉంది, ప్రైవేటు బాట పడతా ఉన్నారు విద్యార్థులంతా కూడా. నాడు నేడు పేరుతో విదేశాల నుంచి వచ్చిన అప్పులు కూడా నీ దోపిడీకి గురైపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతం బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ, కాలువలు కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, మంచినీటి సరఫరా కానీ చేస్తే ఇవాళ ఆ నిధులన్నీ పక్కదారి పట్టించావు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులన్నీ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా ఇవాళ బయటికి తీసుకొని స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసి ఇవాళ ఆఖరికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ నిరాహార దీక్షలు చేసి అడుక్కునే పరిస్థితి తెచ్చామంటే సిగ్గుమాలిన చర్యలను ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటి అడుగుతున్నాం, ఇవాళ నీ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని లేదు, నవ్వుతున్నారు ఢిల్లీలో కానీ విదేశాల్లో కానీ. మీ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని అగమే గోచర పరిస్థితి. 3 రాజధానులు అంటూ మురిపించుతూ తప్పుదారి పట్టిస్తూ ఉన్నావు. పోలవరం ఎక్కడికి వెళ్తుంది?